హత్యకు గురైన దళిత యువతి రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుపై ఎస్పీ దాడి చేయడమే కాకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి తహసీల్దార్ కార్యాలయం కూడలిలో మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అఖండ భారతావని స్వాతంత్ర దినోత్సవం రోజున జగన్మోహన్ రెడ్డి నివాసానికి అతి సమీపంలో దళిత విద్యార్థిని రమ్య హత్యకు గురైన పోలీసులు నిందితులను పట్టుకోలేకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి దళిత నాయకులు నక్కా ఆనంద్ బాబుపై గుంటూరు రూరల్ ఎస్పీ చేయి చేసుకోవడం దారుణమన్నారు. దులిపాల నరేంద్ర, ఆలపాటి రాజేంద్రపై అమానుషంగా ప్రవర్తించడంతో పాటు నారా లోకేష్ ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో బాధితులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ప్రకటించి దళిత విద్యార్థిని రమ్య కుటుంబానికి మాత్రం 10,00,000 రూపాయలు మాత్రమే ప్రకటించడం దారుణమన్నారు. దళిత విద్యార్థిని రమ్య కుటుంబానికి కూడా 1,00,000 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే నిందితులను కఠినంగా శిక్షించి అక్రమ అరెస్ట్ చేసిన టీడీపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, అనపర్తి మండల పార్టీ అధ్యక్షుడు దత్తుడు శ్రీను, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అఖండ భారతానికి స్వాతంత్రం సిద్ధించిన 15వ తేదీన ముఖ్యమంత్రి గారి నివాసానికి అతి సమీపంలో ఇవాళ ఒక దళిత విద్యార్థిని హత్యకు గురి కాపడింది. పట్టపగలు నడి రోడ్డుపైన అందరూ చూస్తుండగా ఒక దళిత విద్యార్థిని హత్య చేస్తే పట్టుకోలేని పోలీసులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నివాసానికి కోతవేడు దూరంలో ఒక మహిళ అత్యాచారానికి గురైతే నిందితులను పట్టుకోలేని పోలీసులు, ఇవాళ పరామర్శ కోసం ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, ఆ కుటుంబానికి బాసటగా నిలవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి నాయకత్వంలో దళిత నాయకులు, మహిళా నాయకులు అందరూ కలిసి ఆ కుటుంబం దగ్గరికి వెళితే ఇవాళ పోలీసులు దమనకాండ ఏ విధంగా ఉందో సభ్య సమాజం చూస్తూ ఉంది. ఇవాళ కూడా వెళ్ళిన నక్కా ఆనందబాబు గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ బాలెట్ బ్యూరో సభ్యుల్ని చేయి చేసుకున్న విశాల్ గుణ్ణి గుంటూరు రూరల్ ఎస్పీ గారు చేయి చేసుకున్న సంఘటన చూసాం. అదేవిధంగా ధూళిపాల నరేంద్ర గారిని ఏ విధంగా అమానుషంగా ప్రవర్తించి ఆయన్ని హ్యాండిల్ చేశారో చూసాం. ఆలపాటి రాజా గారిపైన ఏ విధంగా ప్రవర్తించారో చూసాం. వాళ్ళందరినీ అమానుషంగా పోలీస్ స్టేషన్కి తరలించి